సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోస్. ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేసుకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ట్రైబల్ షిఫ్ట్ రోమన్ రేన్స్, పాల్ హేమన్ అండ్ ది ఊసోస్. రింగ్లో రాగానే ఫస్ట్ రోమన్ రేన్స్ చెప్పినారు, నాక్స్వెల్ ఎక్నాలెజ్ మీ, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ రోమన్ రేన్స్ ఎక్నాలెజ్ మీ అని చెప్పినారు. సో గస్ అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బూ చేసినారు, అంటే కొంతమంది చీర్ చేసినారు, బట్ 70% ఫ్యాన్స్ బూ చేసినారు రోమన్ రేన్స్కి. సో గస్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, పాల్ హేమన్ వీళ్ళందరికీ ఎక్నాలెజ్ చేయడం నేర్పి అని రోమన్ రేన్స్ చెప్పినారు. సో గస్ అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నేను రోమన్ రేన్స్కి ఎప్పుడో ఎక్నాలెజ్ చేసినాను. అవును, రోమన్ రేన్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను రోమన్ రేన్స్కి ఎక్నాలెజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీ ట్రైబల్ షిఫ్ ఎవరికి భయపడడు, మీ ట్రైబల్ షిఫ్ ఎప్పుడు ఎంకర్ అడుగు పెట్టాడు, ప్రతి ఛాలెంజ్కి మీ ట్రైబల్ షిఫ్ ఆన్సర్ ఇస్తాడు, ఈ టైటిల్కి మీ ట్రైబల్ షిఫ్ ఎప్పుడు డిఫెండ్ చేయడానికి ఎంకర్ అడుగు పెట్టలేదు, ప్రతి ఛాలెంజ్ ఆన్సర్ ఇచ్చినాడు, ఎవ్రీ డే, ప్రతి రోజు, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ పెద్ద పెద్ద పీపీస్లో మీ ట్రైబల్ షిప్ ఫైట్ చేస్తాడు, ఎందుకంటే మీ ట్రైబల్ షిప్ ఎప్పుడు ఎంకర్ అడుగు పెట్టాడు ఈ టైటిల్కి డిఫెండ్ చేయడానికి, రోమన్ రేన్స్ ఉన్న పొజిషన్కి రోమన్ రేన్స్ డిఫెండ్ చేయడానికి, ఆ హెడ్ ఆఫ్ ద టేబుల్ పొజిషన్కి రోమన్ రేన్స్ డిఫెండ్ చేయడానికి ఎప్పుడు ఎంకర్ అడుగు పెట్టలేదు, ఎందుకంటే మీ ట్రైబల్ షిప్ ఎవరికి భయపడాడు. అవును, ఇప్పుడు అది మనిషి ఉన్నా సరే, బీస్ట్ ఉన్నా సరే, డీమన్ ఉన్నా సరే, ఎవరున్నా సరే రోమన్ రేన్స్ అస్సలు ఎంకర్ అడుగు పెట్టాడు. అండ్ భయం గురించి మాట్లాడితే భయపడ్డది ఇంకెవరు కాదు, ఫిన్ బ్యాలర్. అవును, ఫిన్ బ్యాలర్ భయపడుతున్నాడు మీ ట్రైబల్ షిఫ్ట్తో. అండ్ ఫిన్ బ్యాలర్ భయపడుతున్నాడనే ఫిన్ బ్యాలర్ లోపల ఉన్న డీమన్ని ఫిన్ బ్యాలర్ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఫిన్ బ్యాలర్ ఫైట్ చేస్తాడు, డీమన్తో ఫైట్ చేపిస్తున్నాడు, ఎందుకంటే ఫిన్ బ్యాలర్ భయపడుతున్నాడు. అండ్ అంతేకాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బి భయపడుతున్నాడు రోమన్ రేన్స్తో. అవును, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ భయపడుతున్నాడు. నేను ద బీస్ట్తో 20 ఇయర్స్, 20 సంవత్సరాల నుంచి నేను ద బీస్ట్కి చూస్తున్నాను, నేను ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాను. అండ్ నేను ఎప్పుడు ద బీస్ట్ కళలో భయం చూడలేదు. అండ్ మీకు తెలుసా, నేను లాస్ట్ వీక్ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఐస్లో నేను భయం చూసానని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది బిగ్గీ. ది ఆన్ గైస్, మన న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బిగ్గీ ఈరోజు స్మాక్ డౌన్లో వచ్చినారు. అండ్ గైస్, నేను మీ అందరికి నిన్న ఒక వీడియోలో ఒక రూమర్ గురించి చెప్పినాను. అండ్ అది ఏంటంటే, మేమేం చెప్పలేము, బిగ్గీ ఈ స్మాక్ డౌన్లో వచ్చిన వస్తారని చెప్పిన. అండ్ ఫైనల్ ఆ రూమర్ నిజమైపోయింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో బిగ్గీ వచ్చినారు. అండ్ బిగ్గీ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ నిలబడిపోయినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బిగ్గీకి యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. అండ్ గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఫిన్ బ్యాలర్ ది ఆన్ గైస్, ఫిన్ బ్యాలర్ వచ్చినారు రింగ్లో. అండ్ ఫిన్ బ్యాలర్ రింగ్లో రాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ ఆడమ్ పియర్స్ ది. అండ్ ఆడమ్ పియర్స్ ఇమీడియట్ ఒక మంచి ట్యాక్టీ మ్యాచ్ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసినారు. ఆన్ గైస్ మనకి ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ఫిన్ బ్యాలర్ బిగ్గీ వర్సెస్ ది ఊసోస్ మధ్యలో ఒక మంచి ట్యాక్టీ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయి లాకర్ రూమ్లో కూర్చొని ఈ మ్యాచ్ని చూసినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు బిగ్గీ అండ్ ఫిన్ బ్యాలర్. ఆన్ గైస్ ది ఊసోస్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు బిగ్గీ అండ్ ఫిన్ బ్యాలర్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ కనిపించినారు. అండ్ రోమన్ రేన్స్ పాల్ హేమన్ చెప్పినారు, హే పాల్ హేమన్, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా, అంటే నీ మనసులో ఏమైనా ఉందా, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని రోమన్ రేన్స్ అడిగినప్పుడు పాల్ హేమన్ నో అని చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ మళ్ళొకసారి చెప్పినారు పక్కన, కన్ఫర్మ్ కదా, అంటే నీ మనసులో ఏమైనా ఉంటే, నీ మనసులో ఏమైనా మాట ఉంటే నువ్వు నాకు చెప్పు అని రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే పాల్ హేమన్ నో అని చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, చూడు పాల్ హేమన్, ఒక పని చేద్దాం, అంటే నాకు అంత తెలుసు, అంటే నాకు మొత్తం తెలుసు అని మనం అనుకుందాం, అండ్ అయినా నువ్వు నాకు మళ్ళొకసారి చెప్పు అని రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు, చూడు రోమన్ రేన్స్, మై ట్రైబల్ షిప్ నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, అండ్ నేను నీకు నిజం చెప్తున్నాను, అలాంటిది ఏం లేదు, అండ్ నాకు తెలుసు, అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు చాలా బాగా తెలుసు. చూడు, ట్రైబల్ షిప్ బ్రాక్ లెస్నర్ అబద్ధం చెప్తున్నాడు. అవును, బ్రాక్ లెస్నర్ కావాలనే ఇలాంటి గేమ్ ఆడుతున్నాడు, ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు అస్సలు తెలీదు, అంటే సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్
ప్రిజనర్ రిటర్న్ చేస్తున్నాడని నాకు అసలు ఐడియా లేదు, నాకు తెలియదు అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు, పాల్ హేమన్ ఏమన్నారు అంటే, చూడు మై ట్రైబల్ షీఫ్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నీతో భయపడుతున్నాడు. అవును, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నీతో భయపడుతున్నాడు అని ఇలాంటి గేమ్స్ ఆడుతున్నాడు. అవును, సమ్మర్ స్లామ్ లో ద బీస్ట్ వచ్చినాడు, ఛాలెంజ్ చేసినాడు, కరెక్టే. బట్ ద బీస్ట్ లోపల కూడా భయపడుతున్నాడు, అంటే ద బీస్ట్ ఏదో మాస్ పెట్టుకో అంటే బయట, అంటే ద బీస్ట్ బయట చూపిస్తలేడు, బయటికి ద బీస్ట్ భయపడతలేడు అలా అనిపిస్తుంది. బట్ లోపల ద బీస్ట్కి భయం ఉంది. ఫస్ట్ టైము బ్రాక్ లెస్నర్ ఫేస్ పైన భయం చూశాను. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నీతో, మై ట్రైబల్ షీఫ్తో భయపడుతున్నాడని పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, అవునా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నాతో భయపడుతున్నాడా అని రోమన్ రేన్స్ చెప్పినప్పుడు పాల్ హేమన్ ఆన్సర్ ఇచ్చినారు, ఎస్ సార్ అని పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, అయితే ఈ ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాడా అని రోమన్ రేన్స్ అడిగినప్పుడు పాల్ హేమన్, నో, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో రాడని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, నీకెలా తెలుసు, అంటే నీకెట్లా తెలుసు, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాడని నీకెలా తెలుసా అని రోమన్ రేన్స్ అడిగినారు పాల్ హేమన్. సో అప్పుడే పాల్ హేమన్ ఆన్సర్ ఇచ్చిన, అంటే నాకు ఇలా అనిపిస్తుంది, అంటే ద బీస్ట్ రాడని నాకు అనిపిస్తుంది అని పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, చూడు పాల్ హేమన్, నేను నీకు డబ్బులు ఇస్తుంది, నీకు అనిపించని కాదు, అంటే నీకు అనిపిస్తుంది అది అని కాదు, నువ్వు నాకు అడ్వాన్స్లో అని చెప్పాలి, అందుకని నేను నీకు డబ్బులు పే చేస్తున్నా అని రోమన్ రేన్స్ చెప్పినారు పాల్ హేమన్కి. అండ్ గైస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది సిన్స్కే నకమురా అండ్ రిక్ది, ఎందుకంటే గైస్ మనకి రిక్ వర్సెస్ రోబర్ట్ రూడ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్, ఒక 1-on-1 మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఒక చిన్న మ్యాచ్ ఉండే, అండ్ ఈ మ్యాచ్ చాలా ఈజీలీ విన్నర్ అయిపోయినారు రిక్. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో రిక్ విన్నర్ కాగానే సిన్స్కే నకమురా అండ్ రిక్ కామెంటర్ సైడ్ ఎలియాలు సెలబ్రేట్ చేస్తుంటారు. సో గైస్ అప్పుడే అవుట్ ఆఫ్ నోవేర్ కమాండర్ అజీ అండ్ అపోలో క్రూస్ వచ్చినారు. అండ్ కమాండర్ అజీ అండ్ అపోలో క్రూస్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు సిన్స్కే నకమురా అండ్ రిక్ పైన. అండ్ దాని తర్వాత అపోలో క్రూస్ అండ్ కమాండర్ అజీ రింగ్ లో వచ్చినారు. అండ్ అపోలో క్రూస్ చెప్పినారు, ఈడు మీ కింగ్, సో కింగ్ సిన్స్కే నకమురా, నాకు నా టైటిల్ కావాలి, అర్థమైందా, నేను డిమాండ్ చేస్తున్నాను, నాకు నా రీమ్యాచ్ కావాలి, నాకు నా ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ కావాలని అపోలో క్రూస్ డిమాండ్ చేసినారు ఒక రీమ్యాచ్ కోసం. అండ్ గైస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ ది గొరిల్లా పొజిషన్ లో ఒక ఇంటర్వ్యూ చూడని దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, చూడండి ఈ హ్యాపీ కోర్బిన్ గురించి ఇని ఇని నా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే హ్యాపీ కోర్బిన్ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడు అని నాకు తెలుసు, అంటే నా మనసులో ఎక్కడో నాకు తెలుసు ఆ బ్యారన్ కోర్బిన్ గాడు ఒక పెద్ద వేస్ట్ గాడు అని చాలా బాగా తెలుసు, బట్ అయినా నేను బ్యారన్ కోర్బిన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, బట్ బ్యారన్ కోర్బిన్ ది కొంచెం మంచి టైం రాగానే బ్యారన్ కోర్బిన్ నా పైన అటాక్ చేసినాడు. 2 weeks బ్యాక్ బ్యారన్ కోర్బిన్ చీట్ చేసిన పని అటాక్ చేసినాడు, బట్ ఈ రోజు బ్యారన్ కోర్బిన్ హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు నేను మా మ్యాచ్లో బ్యారన్ కోర్బిన్ చాలా భయంకరంగా ఒకటి ఓడిపించేస్తాను అండ్ నేను హ్యాపీగా ఉంటాను, అంటే నేను హ్యాపీ ఉంటాను అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ కాస్త అప్పుడే రింగ్లో ఎంట్రీ అయిపోయింది కెవిన్ ఓవెన్స్ ది. అండ్ కెవిన్ ఓవెన్స్ ఎంట్రీ కాగానే సడన్లీ ఎంకెల్కి వెళ్ళి బ్యారన్ కోర్బిన్ వచ్చినారు. అండ్ బ్యారన్ కోర్బిన్ వచ్చి అటాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ పైన. ఆంగస్ అంటే కెవిన్ ఓవెన్స్ ఫైట్ బ్యాక్ ట్రై చేసినారు, బట్ బ్యారన్ కోర్బిన్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ బ్యారన్ కోర్బిన్ కెవిన్ ఓవెన్స్ కి ఆ రింగ్ ఏప్రిన్ పైన లేపెత్తేసినారు. అండ్ గైస్ ఇక్కడ అంటే బ్యారన్ కోర్బిన్ చాలా భయంకరంగా కొట్టేసినారు. సో అందుకని మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ బ్యారన్ కోర్బిన్ మధ్య మ్యాచ్ చూడని దొరకలేదు. అండ్ బ్యారన్ కోర్బిన్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసిన తర్వాత బ్యారన్ కోర్బిన్ నాకు కూడా వెళ్ళిపోయినారు, అంటే మన హ్యాపీ కోర్బిన్ కదా, సో అందుకని నాకు కూడా వెళ్ళిపోయినారు. గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ ది ఒక ఇంటర్వ్యూ చూడని దొరికింది. అండ్ గైస్ ఇంటర్వ్యూలో కైలా పాల్ హేమన్ ది క్వశ్చన్ అడిగింది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, పాల్ హేమన్ మాకు వచ్చిన కొన్ని సోర్సెస్, అంటే మాకు కొన్ని సోర్సెస్ నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, సో మాకు వచ్చిన కొన్ని సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలో డ్రాఫ్ట్ అయినా డ్రాఫ్ట్ అయిపోతాడంట కదా అని కైలా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పాల్ హేమన్ ఆన్సర్ ఇచ్చినారు, చూడు కైలా, నిజంగానే నీ దగ్గర ఒకవేళ సోర్సెస్ ఉంటే నీకు తెలీదు, అంటే నేను బ్రాక్ లెస్నర్ అడ్వికేట్ని కాదు, ఇప్పుడు నీకు తెలియదైంది, అంటే నీ దగ్గర సోర్సెస్ ఉన్నాయని చెప్తాను కదా, నీ సోర్సెస్ తెలియదైంది, అసలు నీ సోర్సెస్లో ఏం లేవు, అర్థమైందా, అంటే నువ్వు ఎందుకు నాకు ఎవ్రీ వీక్ గెలుపుతావు, ఎందుకు నా జోలికి వస్తావు, ఎందుకు నువ్వు నాతో ఫ్లడ్ చేస్తావు. అవును గైస్, అంటే కైలా అంట పాల్ హేమన్తో ఫ్లడ్ చేస్తుందంట. సో పాల్ హేమన్ ఏమన్నారు అంటే, నువ్వు అసలు ఎందుకు ఫ్లడ్ చేస్తున్నావు అని పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడు అంటే పాల్ హేమన్ ఇంటర్వ్యూ కాగానే మనకి బిగీ కనిపించినారు. అండ్ బిగీ అదే ఎవ్రీ వీక్ లాగానే పాల్ హేమన్ ముందు వచ్చి నవ్వినారు. సో అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు, చూడు బిగీ,
నువ్వు ఒక మంచి స్మార్ట్ డిసిజన్ తీసుకుంటావు, చాలా మంచి పని చేసినావు. ఎందుకంటే నీకు తెలుసు అంటే నువ్వు రోమన్ రేన్స్ పైన మైన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు క్యాష్ ఇన్ చేయలేవు. ఒకవేళ క్యాష్ ఇన్ చేసినా ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోతుంది నీకు చాలా బాగా తెలుసు. సో అందుకని నువ్వు రాలో పారిపోయినావు అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ పైన క్యాష్ ఇన్ చేసినావు అని పాల్ హెమన్ ఎక్కిరిచినారు బిగ్గీకి. సో గైస్ అప్పుడే బిగ్గీ ఆన్సర్ ఇచ్చినారు, చూడు పాల్ హెమన్ నీ బాయ్ అంటే ఇప్పుడు నీ బాయ్ రోమన్ రేన్స్ అయినా సరే, లేదంటే అది ఇప్పుడు నీ బాయ్ బ్రాక్ లెస్నర్ అయినా సరే. హౌన్ గైస్ అంటే బ్రాక్ లెస్నర్ కి బిగ్గీ బాయ్ అని చెప్పినారు. సో బిగ్గీ ఏమన్నారు అంటే నేను నీ బాయ్స్ గా అంటే అది రోమన్ రేన్స్ అయినా సరే బ్రాక్ అయినా సరే నేను సర్వైవల్ సిరీస్లో వాళ్ళతో ఫాడిసిన సర్వైవల్ సిరీస్ పీపీలు నేను అలా చూసుకుంటాను. అండ్ ఒకవేళ అప్పుడు వారికి మేబీ ఏం చెప్పలేము, డీమన్ ఫిన్ బ్యాలర్ ఛాంపియన్ కావచ్చు అని బిగ్గీ ఎగిరిచినారు పాల్ హేమంగస్. ఒకస్ అప్పుడే ది ఊసోస్ అటాక్ చేసినారు బిగ్గీ పైన. ఆంగస్ ఈరోజు బ్యాక్ స్టేజ్ ది ఊసోస్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు బిగ్గీ పైన. సోగస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది రోమన్ రేన్స్ అండ్ రోమన్ రేన్స్ అక్కడ రాంగ్ అనే రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. అండ్ గైస్ అంతేకాదు, మీ అందరు గుర్తుండ వచ్చు నేను మీ అందరికి ఒక వారం ముందే ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే గాయస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము రోమన్ రేన్స్ మనకి సెప్టెంబర్ 21 రోజు కాకపోయే రాలో కనిపించినా కనిపిస్తారని నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇచ్చినాను. ఎందుకంటే అరినా వాళ్ళు అంటే 21 రోజు రా ఏరినా జరుగుతుందో అరినా వాళ్ళు రోమన్ రేన్స్కి అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారని నేను మీ అందరికి ముందే ఒక వారం ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఫైనలీ ఆ రూమర్ నిజం అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ రా కోసము డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రేన్స్ అంటే ది బ్లడ్ లైన్ అంటే మన రోమన్ రేన్స్ ది ఊసోస్ వర్సెస్ ద న్యూ డే మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ అంటే ఒక 6-man tag team మ్యాచ్ ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. ఆంగస్ ఇప్పుడు నెక్స్ట్ రాలో ఫైనలీ రోమన్ రేన్స్ వస్తున్నాము. చాలా అంటే చాలా రోజుల తర్వాత రోమన్ రేన్స్ మనకి నెక్స్ట్ రాలో కనిపిపోతున్నారు. సో ఫైనలీ రూమర్ నిజం అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ రా కోసం ఎక్సైటెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో నెక్స్ట్ మనకి సెత్ రాలెన్స్ ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడని దొరికింది. అండ్ గాయస్ ఈ సెగ్మెంట్ స్టార్టింగ్లోనే ది ఆర్కిటెక్ట్ సెత్ రాలెన్స్ చెప్పినారు అయ్యో పాపం ఎవరైనా బిగ్గీకి హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుండే అని సెత్ రాలెన్స్ చెప్పినారు. ఎందుకంటే సెత్ రాలెన్స్ ఎంట్రీ కాగానే అంటే సెత్ రాలెన్స్ రింగ్లో రాగానే మనకి బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ ఇంటర్వ్యూ చూపించినారు అండ్ బ్యాక్ స్టేజ్ బిగ్గీ పైన ది ఊసోస్ అటాక్ చేసినారు. సో ఇదంతా సెత్ రాలెన్స్ అక్కడ రింగ్లో ఉండే అక్కడ ఉన్న స్క్రీన్లో చూసినారు. సో అందుకని సెత్ రాలెన్స్ చెప్పినారు అయ్యో పాపం ఎవరైనా బిగ్గీకి హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుండే అని సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ అందుకే సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే లాస్ట్ వీక్ నా మ్యాచ్ నా కెరీర్ది చాలా పెద్ద మ్యాచ్, ఎందుకంటే నేను ది హాల్ ఆఫ్ ఫేమర్ ది రిటైర్డ్ సూపర్ స్టార్ హెచ్ కి మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ లో చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేసినాను. అండ్ నిజం చెప్పాలంటే నేను హెచ్ కి ఓడిపోయాం కానీ అందరు మనసులో అసలు ఏదో డౌట్స్ వస్తాయంటే నా గురించి అందరు ఏదో ఆలోచిస్తున్నారు అని సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే నిజం చెప్పాలంటే నేను లాస్ట్ వీక్ హెచ్ కి స్టాంప్ కొట్టినప్పుడు నాకు ఒక సౌండ్ వచ్చింది, అంటే ఒక క్రంచ్ సౌండ్ వచ్చింది అని సెత్ రాలెన్స్ చెప్పినారు. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ తిట్టినారు స్టూపిడ్ అని, బూ చేసినారు తిట్టినారు సెత్ రాలెన్స్ కి. సో అప్పుడే సెత్ రాలెన్స్ అంటే చూడండి సెత్ రాలెన్స్ ఈ సెగ్మెంట్ ఒక బేఫేస్ సూపర్ స్టార్ అని కట్ చేసినండి. స్టార్టింగ్ లో కొంచెం మంచి మాట్లాడినారు సెత్ రాలెన్స్, బట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేయగానే సెత్ రాలెన్స్ హీల్ సూపర్ స్టార్ లా సెగ్మెంట్ కట్ చేసినారు. సో సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే మన కాల్ కింద అంటే మన షూ కింద ఏదైనా కాక్రోచ్ వస్తే ఆ కాక్రోచ్ సౌండ్ ఎట్లా వస్తాయి అంటే మనం కాక్రోచ్ తొక్కేస్తే ఒక క్రంచ్ సౌండ్ వస్తుంది కదా. సో సేమ్ అలాంటి సౌండ్ వచ్చిందంటే నేను హెచ్కి స్టాంప్ కొట్టంగానే అలాంటి క్రంచ్ సౌండ్ వచ్చింది. అండ్ అంతేకాదు నేను హెచ్కి స్టాంప్ కొట్టి ఓడిపోయంగానే అందరు నాకు అసలు ఎదులో చూస్తున్నారు, అంటే నేను ఒక పెద్ద పాపం చేసిన అంట అండ్ సెత్ రాలెన్స్ ఒక పెద్ద మిస్టేక్ చేసినాడని అందరూ అసలు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అరే అంతెందుకు, నా డబ్ల్యూడబ్ల్యూ ఎంప్లాయీస్ నా గురించి అసలు ఏదేదో మాట్లాడుతున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే నేను వాడే ఫినిషర్ నేను యూజ్ చేసాను, అంటే నేను ఎక్స్ట్రా ఫినిషర్ ఏం యూజ్ చేయలేదు, అంటే ఇల్లీగల్ ఫినిషర్ ఏమో యూజ్ చేయలేదు. నేను నా ఫినిషర్ అంటే ప్రతి మ్యాచ్లో యూజ్ చేసే ఫినిషర్ నేను యూజ్ చేసినాను. నేను నా మూవ్ నేను నా ఫినిషర్ యూజ్ చేసి నేను హెచ్కి ఓడిపించినాను. కానీ అందరూ ఏమంటున్నారు అంటే అసలు నేను ఏదో పెద్ద పాపం చేసినారు, అంటే నేను ఒక పెద్ద పాపం చేసిన అని అందరూ చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మర్చిపోయినారేంది, అసలు ఇదంతా జరిగిందంటే ఓన్లీ మీ వలన. ఎందుకంటే ఎడ్జ్ నాకు ఎడ్జ్ లైట్ అని పిలిచినప్పుడు మీరు అందరు చీర్ చేసినారు, మీరు అందరు నవ్వినారు. అండ్ అంతెందుకు, ఎడ్జ్ నా పైన ఒక బ్లాక్ లిక్విడ్ అయ్యగానే మీరు అందరు నా పైన నవ్వినారు, మీరు అందరు ఎడ్జ్కి చీర్ చేసినారు. అండ్ అంతెందుకు సమ్మర్ స్లామ్లో ఎడ్జ్ నాకు ఓడిపోయంగానే మీరు అందరు చీర్ చేసినారు, సపోర్ట్ చేసినారు ఎడ్జ్కి. సో అందుకనే మీ వలనే ఈరోజు ఎడ్జ్ పరిస్థితి ఇంత బ్యాడ్గా వచ్చిందని సెత్ రాలెన్స్ అందరు ఫ్యాన్స్కి బ్లేమ్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు, సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే చూడండి, రీసెంట్లీ ఎన్ఎస్టీలో ఎడ్జ్ వైఫ్ ఏమని చెప్పింది అంటే ఎడ్జ్
రీకవర్ అవుతుందని చెప్పింది. సో అందుకని నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే, చూడు ఎడ్జ్ నాకు తెలుసు నువ్వు టీవీ చూస్తున్నావని, అండ్ అందుకని నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, నీ వల్ల అవుతుందా అంటే నువ్వు మళ్ళొకసారి రింగ్లో వస్తావా? ఎందుకంటే నా వల్ల అవుతలేదు అంటే నేను ఒక పెద్ద సారీలా ఫీల్ అవుతా, అంటే నేను నీకు స్టామ్ కొట్టి ఓడిపించి నేను ఒక సారీలా ఫీల్ అవుతున్నాను. అసలు నాకు ఏదోలా అనిపిస్తుంది. సో అందుకే నేను నీకు అంటే నేను నీతో మళ్ళొకసారి ఫైట్ చేస్తాను, అండ్ నేను నీకు ఈసారి మొత్తంకే ఫినిష్ చేస్తాను. అవును సెత్ రాలెన్స్ మళ్ళొకసారి ఎడ్జ్కి ఛాలెంజ్ చేసిన రాంగ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే, ఈ సారీ ఫీల్ అయ్యే బతుకు నాకు ఎందుకు, అందుకని నేను నీకు ఛాన్స్ చాలా భయంకరంగా కొడతాను. మళ్ళొకసారి నేను ఈసారి మొత్తానికే ఫినిష్ చేసి పడేస్తాను, అండ్ వచ్చినా రాకున్నా నేను దోలాడి మరీ కొడతాను. సో అందుకే నువ్వు మర్యాదగా రింగ్లో వచ్చాయని సెత్ రాలెన్స్ మళ్ళొకసారి ఛాలెంజ్ చేసినారు ది రెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్కి. సో గైస్ దీని అర్థం ఏంటంటే, మనకి మేబీ క్రౌన్ జ్యువెల్ అని కూడా అంటే సర్వైవర్ సిరీస్ పీపీలో మనకి సెత్ రాలెన్స్ వర్సెస్ ఎడ్జ్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి జెలీనా వేగా కార్మెలా వర్సెస్ లీ మోర్గన్ అండ్ టోనీ స్ట్రామ్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్, అంటే ఒక టాక్టివ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ మధ్యలో ఏదో అనుకోకుండా కార్మెలాకి ముఖ్యమైన దెబ్బ తాకింది. సో అందుకని కార్మెలా రింగ్ బయటకి వెళ్ళిపోయింది, అండ్ కార్మెలా కొంచెం వేడ్చింది కదా, అందుకనే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది కౌంటర్ ద్వారా. అండ్ కదా అంతే, కార్మెలా బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు లీ మోర్గన్ ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసిన, అంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో లీ మోర్గన్ ఫైట్ ఇస్తారంట కార్మెలాతో. సో అందుకనే లీ మోర్గన్ ఏమన్నా అంటే, నువ్వు నా ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే నువ్వు ఒక పెద్ద అందమైన అమ్మాయి అనుకుంటా. సో నేను నీకు ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో చాలా భయంకరంగా కొడతాను, నీ మూతి ముఖం మొత్తము నేను పాడిస్తాను, మొత్తం ఖరాబ్ చేస్తానని లీ మోర్గన్ చెప్పేసినారు కార్మెలాకి. అండ్ బ్యాక్ స్టేజ్ కార్మెలా లీ మోర్గన్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే, మనకి ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో కార్మెలా వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఫిన్ బ్యాలర్ది ఒక ప్రోమో ఒక సెగ్మెంట్ చూడని దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో ఫిన్ బ్యాలర్ చెప్పినారు, చూడు రోమన్ రేన్స్ నేను నీలాగా ఒక రెస్లింగ్ ఫ్యామిలీలో పుట్టలేదు, నేను ఒక డిఫరెంట్ వర్క్ చేసే ఫ్యామిలీలో పుట్టినాను. సో అందుకని నేను చాలా కష్టపడి ఈ రెస్లింగ్లో ఈ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాను, అండ్ నేను నా లైఫ్ చాలా బాధ చూసినాను, చాలా కష్టపడినాను. సో అందుకనే నా లోపల ఎక్కడో ఒక డీమన్ ఉన్నాడు, అండ్ ఆ డీమన్ అప్పుడప్పుడు బయటికి వస్తాడు. అండ్ నిజం చెప్పాలంటే నేను ఆ డీమన్కి కంట్రోల్ చేయలేను, అవును నేను ఆ డీమన్ని కంట్రోల్ చేయలేను, ఆ డీమన్ నాకు కంట్రోల్ చేస్తాడు. అండ్ రోమన్ రేన్స్ ఇప్పుడు నీకు తెలుసు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో నువ్వు ఈ ఫేస్ అంటే ఫిన్ బ్యాలర్తో కాదు, నువ్వు డీమన్ ఫిన్ బ్యాలర్ ఫేస్ చూస్తావు, అండ్ ఎక్స్ట్రీమ్ రూల్స్లో నీకు ఉంటాయని ఫిన్ బ్యాలర్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ గైస్ ఇక్కడనే మన ఫిన్ బ్యాలర్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డామినిక్ వర్సెస్ సామీ జేన్ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు సామీ జేన్. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లోగా ఎంట్రీ అయిపోయింది ద బిగ్ రెడ్ మషీన్ కేన్ ది. ఆన్ గైస్ ఈరోజు ది హాల్ ఆఫ్ ఫేమర్ కేన్ వచ్చినారు రింగ్లో స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో. ఎందుకంటే గాయస్ అంటే ఈరోజు స్మాక్ డౌన్ ఏ సిటీలో జరిగిందంటే ఆ సిటీకి మేయర్ కేన్. సో అందుకనే కేన్ వచ్చినారు ఈరోజు స్మాక్ డౌన్లో. అండ్ కేన్ రింగ్లో వచ్చి ఇంట్రొడ్యూస్ చేసినారు బియాంకా బెలర్కి, ఎందుకంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ అంటే ఈరోజు స్మాక్ డౌన్ ఏ సిటీలో జరిగిందో ఆ సిటీ బియాంకా బెలర్ హోమ్ టౌన్. సో అందుకనే బియాంకా బెలర్కి మన మేయర్ అంటే మన కేన్ ఇంట్రొడ్యూస్ చేసినారు బియాంకా బెలర్కి. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది బియాంకా బెలర్ది. అండ్ బియాంకా బెలర్ ఎంట్రీ కాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ హోమ్ టౌన్ సూపర్ స్టార్ కోసం అంటే బియాంకా బెలర్ కోసం చాలా జబర్దస్త్ చీయర్ వేసినారు. అండ్ బియాంకా బెలర్ రింగ్లో చెప్పినారు, నాకు చాలా మంచి అనిపిస్తుంది, అంటే నేను ఫైనల్లీ నా సిటీకి వచ్చినాను, నేను మా ఇంటికి వెళ్ళినాను, నేను నా స్కూల్ ఫ్రెండ్స్తో కలిసినాను. సో నాకు చాలా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన పాస్ట్లో జరిగిందే ఎక్కడనో మన ఫ్యూచర్తో, అంటే మన పాస్ట్ ఎక్కడనో మన ఫ్యూచర్తో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే కరెక్ట్ ఇక్కడనే ఇక్కడ ఫ్రెండ్ సీట్లో మా డాడీ కోసం చెప్పిండు, అంటే ఏదైనా మనతో స్టార్ట్ అయితే మనమే ఫినిష్ చేయాలని చెప్పింది. సో అందుకని నేను ఎక్స్ట్రీమ్ రూల్స్ పీపీలో బెక్కిలీ ఛాలెంజ్ చాలా భయంకరంగా కొట్టి ఓడిపించి నా టైటిల్ నేను రిటర్న్ తీసుకుంటానని బియాంకా బెలియర్ చెప్పింది. సో అప్పుడే కేన్ ఒక గిఫ్ట్ ఇచ్చినారు, అంటే కేన్ ఒక పెద్ద కీ గిఫ్ట్ ఇచ్చినారు బియాంకా బెలర్కి. సో గైస్ అప్పుడే ఎంట్రీ అయిపోయింది బెక్కిలీంచ్, కాంగ్రెస్ బెక్కిలీంచ్ ఇంటరప్ట్ చేసినారు బియాంకా బెలర్కి. అండ్ బెక్కిలీంచ్ ఏమైనా అంటే కంగ్రాచులేషన్స్ బియాంకా బెలర్, ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంటే నువ్వు ఛాంపియన్ అంటున్నావు, ఈలో కోసం నువ్వు ఛాంపియన్వే, అండ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ తర్వాత నువ్వు ఈ ఛాంపియన్ ఉండవని బెక్కిలీంచ్ చెప్పింది. సో గైస్ అప్పుడే బియాంకా బెలర్ ఏమైనా అంటే, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అంటే నీ లెవెల్ లేదు, అంటే వీళ్ళందరి ముందు వచ్చి నిలబడేంత సీన్ ఇంత లెవెల్ ఇది లేదని బియాంకా బెలర్ ఇన్సల్ట్ చేసింది బెక్కిలీంచ్.
గెలిచింది. సో అప్పుడే బెక్కిలించి ఏమైనా అంటే సరే నేను నీకు కంగ్రాచులేషన్ చెప్తామని వచ్చినాను అని బెక్కిలించి చెప్పి అంక బెక్కిలించి చేయగలిపింది మన బియాంక బెల్లర్తో. బట్ బియాంక బెల్లరా చేయి టైట్ పడుకుంటే బియాంక బెల్లర్ అటాక్ చేసింది బెక్కిలించి పైన. బట్ బెక్కిలించి ఫైట్ బ్యాక్ చేసింది అండ్ బెక్కిలించ్ ఫినిషర్ కొట్టేసింది బియాంక బెల్లర్కి అండ్ బెక్కిలించ్ రింగ్ బయటకి వెళ్ళిపోయింది. అంకస్ ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో స్పీకర్ స్మాక్ డౌన్ ఎలా అనిపించింది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అంకస్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే కదా కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి కదా. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.